క్రై స్వచ్ఛంత సంస్థ ఆధ్వర్యంలో ఆర్హెచ్ఎం పర్మ సహకారంతో జవహర్ నగర్లోని గబ్బిలాలపేటలో ఏర్పాటు చేసిన ఉచిత డిజిటల్ విద్యా కేంద్రాన్ని జవహర్ నగర్ సిఐ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కరోనా సమయంలో ఉపాధి అవకాశాలు లేక పేదవాళ్ళు అనేక కష్టాలు పడ్డారని ఇలాంటి సమయంలో స్వచ్ఛంద సంస్థలు సహాయ సహకారాలు అందించాయని తెలిపారు. జవహర్ నగర్ ప్రాంతంలో క్రైస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. గబ్బిలాలపేటలో ఏర్పాటు చేసిన డిజిటల్ విద్యా కేంద్రాన్ని ఉపయోగించుకొని పిల్లలు ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఆర్హెచ్ఎం పర్మ సంస్థ ప్రతినిధి రవికుమార్ తమ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ విద్యా కేంద్రం ద్వారా జవహర్ నగర్ పిల్లలు చదువుకొని జీవితంలో తమ లక్ష్యాలను సాధించాలని కోరారు. క్రైఫేలో హిమబిందు మాట్లాడుతూ కోవిడ్ వల్ల స్కూళ్లు మూతపడడంతో విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని మరీ ముఖ్యంగా పేదలు మరింత నష్టపోయారని అన్నారు. జవహర్ నగర్లోని పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో క్రై సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ విద్యా కేంద్రం ప్రారంభించామన్నారు. అందుకు సిఎస్ఆర్ సహకారం అందించిన ఆర్హెచ్ఎం పర్మ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఆధునిక టెక్నాలజీతో ఉచిత ట్యూషన్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 150 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, మరింత మంది విద్యార్థులు ఇక్కడ చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైఫేలో మంజుల, బస్తి పెద్దలు రాజేశ్వరి, ప్రజా కళాకారుడు వెంకటచారి, దయాకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వీకర్ సెక్షన్లో ఉన్న వాళ్ళు, కొంతమంది పేరెంట్స్కు స్తోమత లేని వాళ్ళు ఆ క్లాసులు అటెండ్ కాలేకపోతుంటారు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మంచి ప్రాజెక్టు రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఇది తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మొత్తం చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పిండు. 22 లాక్స్ దాకా దానికి ఎక్స్పెండిచర్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ మీ ముందుకు తీసుకురావడం మీకంతా అదృష్టంగా భావించాలి మనం. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు ఈ డిజిటల్ క్లాసెస్ దానికి సంబంధించినవి అంతా, దానికి సంబంధించిన మెటీరియల్, కంప్యూటర్ సిస్టము, దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం మీకు అదృష్టము. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్రై సంస్థ నుంచి కూడా వాళ్ళు ఎల్లవేళ మీకు సపోర్ట్ చేస్తూ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ ద్వారా మాకు చెప్పొచ్చు, లేదంటే డైరెక్ట్ మాకు కూడా రావచ్చు. మీరు మా తరఫున ఏదైనా అయ్యేది అంటే మేము ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తాము. దాని గురించి మీరు అంతా పేరెంట్స్ కూడా, పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ ఏమవుతుంది అంటే అరే మనకు పనిచేస్తేనే మనకు ఇది గడుస్తుంది అన్నట్టు ఉన్నోళ్ళు కూడా ఉంటే ఒకసారి పేరెంట్స్ కూడా తీసుకురండి, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తాము. ఈ అందరు చదువుకుంటే ముందు ముందు భవిష్యత్తు అందరికి మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా చదువుకొని మీ పేరెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా మంచి భవిష్యత్తు తీసుకొని అందరు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం